హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదెవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ 2024 నుంచి కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్కి సంబంధించి మనం ఒక కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. జస్ట్ 9 rupees మీకు ఇది అందిస్తున్నాను. చాలామంది ఈ పేపర్స్ అయితే అడగడం జరిగింది. వీటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా జూన్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. జస్ట్ మీరు 25 rupees చెల్లించి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. మనం ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ సంబంధించిన వీడియో కోర్స్ అనేది ఇప్పుడు 199 rupees అందిస్తున్నాం. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర 10 grand tests అనేది 149 rupees అందిస్తున్నాం. దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు విత్ టెస్ట్ సిరీస్ 99 rupees అందిస్తున్నాం. దీని ప్రైస్ అనేది రేపు 199 చేయబోతున్నాం. ఈ కోర్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా రకాల కోర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హైడ్రాకు కొత్త పోస్టులు అంటే ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. 3000 భర్తీకి ప్రతిపాదనలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థకు కొత్త పోస్టులు మంజూరు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి 3000 పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. సో అన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ, జలమండలిలో అదనంగా ఉన్న పోస్టులను కొన్నింటిని హైడ్రాకు కేటాయించనున్నారు. ఇంకా అవసరమైనటువంటి పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలని చెప్పేసి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది, అదనంగా పోస్టులను ఎన్ని మంజూరు చేయాలనే విషయంపై త్వరలో మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారని తెలుస్తుంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 27 municipalities కావచ్చు, 33 gram panchayatల పరిధిలోని చెరువులు, నీటి వనరులు కావచ్చు, ప్రభుత్వ భూములను ఈ సంస్థ పర్యవేక్షించాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనికి ఎందరో ఉద్యోగులు అవసరమని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఒక 3000 కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదన జరుగుతున్నట్లే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 7 ఏడాది కిందట పరీక్షలు ఇంకా రాని ఫలితాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మీరు ఏ ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ పరిస్థితి ఇది అంటే ఇక్కడ ఇచ్చారు. పశు వైద్య వర్సిటీ పోస్టుల భర్తీలోనూ జాప్యం. ఇక్కడ మనం చూసినట్లయితే పశుసంవర్ధక శాఖలో పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీలో ప్రతిష్టంభన ఏర్పడింది. సో ఉద్యోగ పరీక్షలు నిర్వహించిన నియామకాలలో జాప్యం జరుగుతుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో పరీక్షలు రాసిన అభ్యర్థులతో పాటు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ శాఖలో 185 veterinary అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి గత ఏడాది జూలై 13-14 తేదీలో పరీక్షలు నిర్వహించారు. ఏడాది దాటినా ఆ ఫలితాలు ఇప్పటి వరకు విడుదల కాలేదంటే ఇక్కడ చూడవచ్చు. పశు వైద్య విశ్వవిద్యాలయంలో 105 మంది బోధన సిబ్బంది నియామకాలకు గత ఏడాది జూన్లో ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో మామునూరు కళాశాలలో 11 associate professors కావచ్చు, 14 assistant professors, సిద్దిపేటలో 1 dean, 18 మంది professors, 17 మంది associate professors అండ్ 44 మంది assistant professor పోస్టులు అయితే ఉన్నాయంటే వీటికి సంబంధించి నియామకం జరగలేదు. అండ్ ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు కనుక దానిలో ఉండే విద్యార్థులకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఇవే కాకుండా మనకు చాలా ఫలితాలు అయితే రావాల్సి ఉంది. టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాల కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే గురుకులంలో గురువు లేరి అంటే ఇక్కడ చూడవచ్చు. ఒక్క కొడంగల్లోనే 22 పోస్టులు ఖాళీ. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి. సో ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులే లేరు, అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ నియామకం. సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కారు బదిలీలు. సో ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రీటెన్షన్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ నమస్తే తెలంగాణలో మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భిన్నమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ గురుకులాల్లో 5 నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా
500 నుంచి 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆ మేర గురుకుల సిబ్బందిని నియమించలేదంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గురుకులంలోని జూనియర్ లెక్చరర్స్ పోస్టులు గణితం తప్ప తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల పోస్టులన్నీ ఖాళీగానే పెట్టారు. అండ్ పీజీటీకి సంబంధించి తెలుగు, గణితం, సోషల్, హిందీ, ఫిజికల్ సైన్స్ అండ్ బయోసైన్స్ ఫిజికల్ డైరెక్టర్ అండ్ పీఈటీ ఆర్ట్ టీచర్స్ సీనియర్ అసిస్టెంట్ మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో టీజీటీకి సంబంధించి బయోసైన్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, ఫిజికల్ సైన్స్ ఇట్లా చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయంటే ఇవ్వడం జరిగింది. ఒక కొడంగల్ బారుల గురుకులంలోనే 22 పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం అంటే ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్ రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో ఈ హెడ్ క్వార్టర్స్లో గురుకులాల్లో కొన్ని గ్రూపులకు విద్యార్థులు లేకున్నా కూడా అక్కడ అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయ లెక్చరర్స్ నియమించడం విచిత్రం అంటూ ఇక్కడ ఇచ్చారు. అంటే ఒక దగ్గర లేకున్నా కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఒక్కొక్క దగ్గర అసలు టీచర్స్ లేరని చెప్పేసి ఇచ్చారు. జనరల్గా మనకు గురుకులంలో ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యారు, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవ్వాలన్నారు. సో చాలా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నట్టయితే చెప్తున్నాను. అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇది అవుట్సోర్సింగ్ వాళ్ళతోటి ఇంకా చాలా గురుకులాల్లో టీచింగ్ చేస్తున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. గురుకులాలు కూడా ఇప్పటికి కూడా ఇంకా చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మనకు యాక్చువల్గా జాబ్ క్యాలెండర్లో కూడా ఎటువంటి ప్రతిపాదన అయితే చేయలేదు. అంటే గురుకులంలో పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఎటువంటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మనకు జాబ్ క్యాలెండర్లో అయితే లేదు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే జూనియర్ కాలేజీల్లో వేధిస్తున్నటువంటి లెక్చరర్ల కొరత అంటూ చూడవచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలో సగం పోస్టులు ఖాళీ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జూనియర్ కాలేజీల్లో లెక్చరర్స్ కొరత పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందని పరిస్థితులకు ఉంది. సో రెగ్యులర్ లెక్చరర్స్ పోస్టుల ఖాళీలు కొన్నింటిగా భర్తీ చేయకపోవడంతో పాటు కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్స్ రాకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్టూడెంట్స్ సిలబస్ టెన్షన్ మొదలైనట్లు ఇక్కడ ఇచ్చారు. సో కాలేజీలు తెరిచి నెల తర్వాత కూడా గెస్ట్ లెక్చరర్స్ను కొనసాగించిన ఇంటర్ బోర్డు ఆ తర్వాత రెన్యువల్ చేయలేదు అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఆగస్టులో డ్యూటీకి వెళ్ళాలా వద్దా అర్థం కాక గెస్ట్ లెక్చరర్స్ అయోమయంలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అటు రెగ్యులర్ వారంగా వచ్చి ఇటు గెస్ట్ లెక్చరర్స్ నియమించిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు జూనియర్ కాలేజీలో ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో సగం పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే బంజారాలకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో మనకు కంపల్సరీ ఒక బిట్టిక్కంచెలు వస్తుంది. వీళ్ళ యొక్క పండుగలు తీజ్ పండుగ కావచ్చు, శీతల భవాని పండుగ కావచ్చు, నాయక్ పోర్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఆర్టికల్ చూడవచ్చు. అండ్ ఈనాడు ప్రతిభలో మనకి ఈరోజు ఇక్కడ తెలంగాణలో పత్రికా అభివృద్ధి అంటూ ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, దీన్ని చూసారు రైటర్ చేయండి. అండ్ రవాణా వ్యవస్థకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఫిజిక్స్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ కూడా ఈనాడు ప్రతిభలు ఇచ్చారు. వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఈరోజు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. గత 5 ఇయర్స్ నుంచి ఎపిసోడ్ మీకు అందిస్తున్నాను, మీ నుంచి సపోర్ట్ ఉండాలి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. దాదాపుగా మేము 10 న్యూస్ పేపర్ చదివి 3 to 4 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ప్రతిరోజు తీసుకొస్తున్నాం. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బాయ్ బాయ్ ప్యారిస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ముగిసిన విశ్వ క్రీడా పండుగ తర్వాత గమ్యస్థానం లాస్ ఏంజిల్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఒలింపిక్స్ క్రీడలు అయితే ముగియడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, మనకు ఇక్కడ నుంచి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిపైన నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఈరోజు మనకు న్యూస్ పేపర్లో ఏమిచ్చారనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసారని రైటమ్ చేద్దాం. సో నెక్స్ట్ జరగబోయేటువంటి గమ్యస్థానం ఇక్కడ లాస్ ఏంజిల్స్లో 2028లో జరగబోతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో నెరవేరని భారత్ డబుల్ డిజిట్ కళ ఆరు పథకాలతోనే సంతృప్తి. మళ్ళీ టాప్ లేపినటువంటి అమెరికా, చైనా అంటూ చూడవచ్చు. సో భారత్ యొక్క పథకాల సంఖ్యను గుర్తుంచుకోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక పేపర్ క్లిప్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఎవరికి ఏ విభాగంలో వచ్చింది అండ్ ఎంతమందికి వచ్చింది, వారికి ఏ పథకం వచ్చిందనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ వారి యొక్క ట్రాక్ హిస్టరీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇటీవల మనకు వినేష్ పొగాట్ ఎక్కువ వార్తల్లో ఉన్నది కనుక సో ఆమెకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ పథకాల పట్టికలో చూసినట్టయితే మనకు ఫస్ట్ యూఎస్ఏ 40, 44, 42 మొత్తం 126 పథకాలతోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. అండ్ చైనా, సో చైనాకు అండ్ యూఎస్ఏకు గోల్డ్ విషయంలో ఒకే అంత వచ్చాయి, కాకపోతే ఓవరాల్ పథకాలు చూసుకుంటే 91 రావడం జరిగింది. సో అందుకుగాను ఫస్ట్ ప్లేస్లో మనకు యూఎస్ఏ ఉంది. ఒకవేళ మనకి ఎవరికైతే గోల్డ్ ఎక్కువ వస్తే వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనకు జపాన్ 20 అండ్ ఇక్కడ 45 పథకాలతోటి ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియా వచ్చేసి మనకు 18 గోల్డ్ తోటి ఇక్కడ మనకు ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇక భారత్ యొక్క పొజిషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పొజిషన్లో ఉంది, 71 పొజిషన్లో మొత్తం 6 పథకాలు, దీనిలో 1 రజితం, 5 వచ్చేసి
మనకు కాంశాలు అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈసారి మనకు గోల్ రాలేదు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక పథకం మనకు తగ్గింది. లాస్ట్ టైం మనకు 7 రావడం జరిగింది, ఈసారి మాత్రం 6 వచ్చాయి. ఇక్కడ మనం చూసినట్టయితే సుమారు 3 వారాల ప్రపంచ క్రీడాభిమానులను ఉరుతొలగించినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్కు తెరపడింది. సో సరిగ్గా 15 తర్వాత విశ్వ క్రీడకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ ఫ్యాషన్ నగరిలో జూలై 25 మనకు ఈ గేమ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఆదివారంతో ఇవి ముగిశాయి. సో 10,000 పైగా అథ్లెట్స్, 32 క్రీడలు. ఈసారి మొత్తం ఎన్ని క్రీడలు? 32 క్రీడలు. ఇది గుర్తుంచుకోవాలి. 329 క్రీడాంశాలతో 17 రోజుల పాటు ఇవి జరిగినాయి. సో దాదాపు ఇక్కడ వీటికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే అగ్రస్థానంలో ఆల్రెడీ మనం చూసిన అమెరికా, చైనా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. మన భారత్కు సంబంధించి మొత్తం 117 మంది దీనిలో ఈ ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో 32లో మన భారత 16 క్రీడాంశాల్లో పార్టిసిపేట్ చేసింది. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. నేను మరొక వీడియోలో మీకు ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటనేది ఒక 10 మినిట్స్ వీడియో మీకు రేపు లేదా ఎల్లుండి నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో డ్రాగన్ చేరువై దూరమై అంటే ఇక్కడ చూడవచ్చు. అమెరికాదే అగ్రస్థానం, స్వర్ణాలలో సమానమైన ఓవరాల్ పథకాల్లో పై చేయి అంటూ మనం ఇంతకుముందు చూసాం. సో మనకు ఫస్ట్ ప్లేస్లో ఏది? అక్కడ అమెరికా, తర్వాత చైనా, తర్వాత జపాన్, ఆస్ట్రేలియా అండ్ భారత్ వచ్చేసి 71 స్థానం. 5 ప్లేసెస్ వరకు గుర్తుంచుకోండి, అట్లీస్ట్ 4 గుర్తుంచుకొని భారత్ యొక్క పొజిషన్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నట్వర్ సింగ్ కన్నుమూత అంటూ చూడవచ్చు. కేంద్ర మంత్రిగా పనిచేసిన నేత అంటే ఇక్కడ చూడవచ్చు. సో కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ శనివారం అర్ధరాత్రి చనిపోవడం జరిగింది. 93 ఈ మాజీ కాంగ్రెస్ నేత అదేవిధంగా మాజీ దౌత్యవేత్త కూడా అంట. కొంతకాలంగా అనారోగ్యంతో గురుగ్రామంలో వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోతూ వార్తల్లో ఉండడం జరిగింది అనమాట. ఇతను విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. 2004 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది అనమాట. సో ఇవి గుర్తుంచుకోండి. సో ఇతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఇతను అంతకుముందు ఏ మంత్రి పదవి చేశారనేది కూడా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ విషయం అయితే 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించినటువంటి ప్రధాని అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇంపార్టెంట్, ఇది మనకు బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఈ వంగడాల గురించి మనకు స్పెషల్గా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆవిష్కరించారు. నేను కేంద్ర బడ్జెట్ సంబంధించి మీకు ఈ రోజు లేదా రేపు ఒక వీడియో వస్తుంది, 2 టాప్ 50 తోటి మీకు కేంద్ర బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను రెడీ చేస్తున్నాను. సో మీరు ఆ వీడియోస్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమం మీకు బడ్జెట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ అంశాలని కవర్ అయ్యే విధంగా ఆ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేశాను. ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు ఒక వీడియో, ఎల్లుండి ఒక వీడియో వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే వాతావరణ మార్పులను తట్టుకొని అత్యధిక దిగుబడులు ఇచ్చేటువంటి పోషకాలు కలిగినటువంటి 109 రకాల నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. వ్యవసాయ ఉద్యానవన పంటల్లో ఉత్పాదకత కావచ్చు, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసింది. సో ఢిల్లీలో ఉన్నటువంటి పూసా క్యాంపస్లో వీటిని ఆవిష్కరించడం మోదీ అనంతరం రైతులు శాస్త్రవేత్తలతో సంభాషించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఎన్ని వంగడాలు? 109 వంగడాలు. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయంకి సంబంధించి కూడా మనకు బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. నేను బడ్జెట్ చెప్పేటప్పుడు ఇంకొంచెం దీనికి సంబంధించి మీకు నేను డెప్త్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ విషయం అయితే యునెస్కో జెమ్ నివేదిక అంటే ఇక్కడ చూడవచ్చు. సో పాఠశాల స్థాయిలో సాంకేతికత అందిపుచ్చుకోవడం సానుకూల అంశమే అయినప్పటికీ దాన్ని మితిమీరి వినియోగించడం వల్ల ప్రమాదకరం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక అయితే ఇచ్చింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విద్యా సాంస్కృతిక సంస్థ అయినటువంటి యునెస్కో తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఆ సంస్థకు చెందినటువంటి ప్రపంచ విద్యా పర్యవేక్షణ విభాగం గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్, దీన్నే జెమ్ అని చెప్పేసి అంటాం. సో ఈ విద్యలో సాంకేతికత అనేటువంటి అంశానికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మొబైల్ డివైజులతో ఎక్కువ సమయం గడపడం విద్యార్థి దృష్టి మళ్లుతుందని చెప్పేసి, వారి అభ్యర్థనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కూడా మనకు ఈ మొబైల్స్కి సంబంధించి అంటే ఎక్కువ వాడడం వల్ల సాంకేతికత కూడా ఎక్కువ వాడితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి మనకు ఒక నివేదిక వచ్చింది. ఇక నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి కూడా ఒక నివేదిక వచ్చింది. భారతదేశంలో పనిచేయగలిగినటువంటి వయసు, సో 15 నుంచి 64, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది చాలాసార్లు అడిగిండు మన దగ్గర పనిచేసేటువంటి వయసు ఏ మధ్య, దీన్నే మనం ఏమంటాం డెమోగ్రఫిక్ డెవిడెంట్ అని చెప్పేసి కూడా అంటాం. అది మనకు ప్రీవియస్ గ్రూప్ 2 బిట్. సో ఇది 15 నుంచి 64 కలిగినటువంటి జనాభా సంఖ్య 2036 తగ్గుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు ADB ఒక నివేదికలో తెలిపింది. 2011 నాటికి భారత్లో 60% మంది పని వయసు జనాభా ఉందని, ఇది 2031 నాటికి 65.1% చేరుతుందని పేర్కొంది. అయితే 2036 నాటికి స్వల్పంగా 64.9 పడిపోతుందని చెప్పి చెప్పింది. అంటే అక్కడి నుంచి మనకు రివర్స్ అవుతుంది అనమాట, ఏదైతే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనుకోవచ్చు. దీనిపైన మనకు ADB అనేటువంటిది నివేదిక ఇచ్చింది. ADB దేని యొక్క బ్యాంక్ అనేది మీరు కింద కామెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. అది మొన్న మనకు రీసెంట్ HWO ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ అడిగిన బిట్ అది, అండ్ DAOలో DSCలో కూడా అడిగాడు ADB బ్యాంక్ సంబంధించి. ఇక నెక్స్ట్ రాష్ట్ర జీవనదానకు పురస్కారం అంటే చూడవచ్చు. సో అవయవ మార్పిడిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. అత్యధిక అవయవ మార్పిడులు విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా మనకు ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో మనకు తెలంగాణకు ఉత్తమ
రాష్ట్రంగా నిలవడం జరిగిందనమాట. సో మొత్తం టోటల్గా లాస్ట్ ఇయర్లో 200 మంది ఈకి సంబంధించినటువంటి అవయవాలు దానం చేసి దాదాపు 729 మందికి పునర్జన్మనిచ్చినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. గుర్తుంచుకొని మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది కనుక ఇటువంటి బెస్ట్ అడగడానికి ఛాన్స్ ఉంది తెలంగాణకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు భూమిని రెండో పొర నుంచి రాళ్ళ నమూనా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటన్కు సంబంధించినటువంటి ఈ భౌతిక శాస్త్రవేత్తలు అత్యంత అరుదైనటువంటి ఘనతను సాధించారు. భూమి రెండో పొర అయినటువంటి మ్యాంటిల్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్రావారం అని చెప్పేసి పిలుస్తాం. అక్కడ నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాను సేకరించగలిగారు. సో అట్లాంటిక్ మహాసముద్రం గర్భం నుంచి ఏకంగా 1268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరి వాటిని వెలికితీశారంట. సో భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైనటువంటి ప్రాంతం నుంచి సేకరించినటువంటి శిలా నమూనా ఇదే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. సో భూ ప్రావారంలో ఇంత లోతు దాకా డ్రిల్ చేయగలమా అనేది ఇదే మొదటిసారట. ఇంత లోతు నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ శిలా మెటీరియల్ని బయటికి తీసుకురావడం ఇదే ఫస్ట్ అంట. దాదాపు సముద్ర గర్భం నుంచి 1.26 కిలోమీటర్ లోతులో నుంచి ఆ మెటీరియల్ తీసుకొచ్చారట. ఇది చేసినటువంటి వాళ్ళు ఎవరు? బ్రిటన్కు సంబంధించినటువంటి ఈ భౌతిక శాస్త్రవేత్తలు చేశారు. ఇది గుర్తుంచుకోండి. అది భూమి యొక్క రెండో పొర, దాన్ని మనం మ్యాంటిల్ అని చెప్పేసి పిలుస్తాం. భూమికి సంబంధించి మనం మూడు పొరలను చూస్తాం. ఆ మూడు పొరలు ఏంటి అనేది, వాటి యొక్క వరుస క్రమం ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఏ దేశం చేసింది అనేది అడుగుతాడు. ఇది ఏ సముద్రంలో అంటే అట్లాంటిక్ సముద్రంలో ఈ పరిశోధన చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రారంభించినటువంటి ఒడిశా ప్రభుత్వం ఒక్కసారి 25 కిలోల బియ్యం వచ్చేలా రూపకల్పన. ఇక్కడ మనం చూసినట్టయితే దేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎంను ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్లో ఉన్నటువంటి ఈ మంచేశ్వర్లో ఓ గోదాములో ఏర్పాటు చేసినటువంటి ఏటీఎంను ఆ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి అయినటువంటి కృష్ణచంద్ర పాత్ర దాన్ని ప్రారంభించారంట. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకే ఈ మిషన్ రూపొందించామని చెప్పేసి ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చు. ఇది మనకు దేశంలో మొట్టమొదటిసారంట. ఒకటేసారి 25 kg బియ్యం వచ్చేలా దీన్ని రూపకల్పన చేశారంట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అడుగుతాడు డైరెక్ట్గా, దేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎం ఇటీవల ఏ రాష్ట్రంలో వచ్చిందని చెప్పేసి అంటాడు. ఒడిశా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కొత్త రేషన్ కార్డుల జారీకి సక్సేనా కమిటీ సిఫార్సులే కీలకం. ఇది నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఇది సో మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి. సో ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం. సో మంత్రి ఉత్తమ్. ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రంలో మనకు తెల్ల రేషన్ కార్డుల మంజూరులో మనకి ఏది డాక్టర్ సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నట్లు రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. సో దీనికి సంబంధించి ఎవరు ఈ కమిటీకి చైర్మన్గా చేస్తున్నారంటే మనకు, సో దీనికి వచ్చేసి మనకు అంటే అడుగుతా డైరెక్ట్గా, ఇటీవల మన కొత్త రేషన్ కార్డుల మంత్రివర్గానికి సంబంధించి ఆ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడిందని చెప్పేసి అనవచ్చు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి మనకు 2010 కేంద్ర నియమించినటువంటి సక్సేనా కమిటీని సిఫారసులను తీసుకుంటుందంట. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డు మంజూరు చేస్తామని. సో ఇక్కడ విధి విధానాలు పరిశీలిస్తే ఎట్లా ఉంటాయంటే ఉపసంఘం తెలిపినటువంటి వివరాలు కనుక చూసినట్లయితే తెల్ల రేషన్ కార్డు జారీకి గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నాడంట. మాగాని 3.5 ఎకరాలు, చెలక వచ్చేసి 7.5 ఎకరాలు అండ్ పట్టణ ప్రాంతంలో వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఎకానమీ పరంగా కూడా ఈ సక్సేనా కమిటీకి సంబంధించిన సిఫారసులు చూడండి, బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు భారత రెజ్లర్ ఈ అమన్ సెహ్రావత్కు కాంస్య పథకం రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం నేను ఆల్రెడీ చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ పౌర విమాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతులను అమలు చేసేందుకు ఉద్దేశించిన భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు అనేటువంటిది మనకు 2024 ఆగస్టు 9 లోక్సభ ఆమోదించడానికి గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంట్. 90 కిందట ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. అయితే విమాన ఛార్జీలు పెరుగుదల సహా ఇతర అంశాల్లో పౌరుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ ఆన్లైన్ మెకానిజాన్ని ఈ బిల్లులో మెరుగుపరిచినట్లు ఇక్కడ ఇచ్చారు. సో బిల్లు పేరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు లోక్సభలో ఇది రీసెంట్గా ఆమోదం పొందినట్టు గుర్తుంచుకోండి. ఇంకా హైదరాబాద్లో మనకు ఏఐజీ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ రాకేష్ కాలపాలకు అరుదైనటువంటి గౌరవం దక్కిందంట. యూరోపియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటోస్ట్రైనల్ ఎండోస్కోపీకి సంబంధించి పరిశోధక కమిటీలో సభ్యుడిగా నియమితులైనటువంటి వ్యక్తి కింద ఇతను రికార్డు సృష్టించారు. కమిటీలో నియమితులైన సభ్యుల్లో యూరోపియన్ దేశాలకు చెందిన మొదటి వ్యక్తి ఇతనే అని చెప్పేసి ఇచ్చారు. సో ఇతను మనకి ఏఐజీ హాస్పిటల్ ఉంది కదా, సో మనకి ఏషియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉంటాయి కదా, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్స్ అని చెప్పేసి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకొని దేనికి సెలెక్ట్ అయినది కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకు వీడియో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్తున్నారు, లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మీకు సో ప్రజెంట్ అయితే మనం ప్రీవియస్ పేపర్స్ అనేది 9 రూపీస్కి అందిస్తున్నాం. దీని ప్రైస్ కూడా నేను ఫ్యూచర్లో అంటే పేపర్స్ యాడ్ చేసిన కొద్ది వీడియో ఒక ప్రైస్ అనేది పెంచడం ఉంటుంది, కనుక ఇమీడియట్లీ తీసుకున్న ప్రయత్నం చేయండి. అండ్ కరెంట్ అఫేర్స్ 25 రూపీస్కి మనం కరెంట్ అఫేర్ PDF అందిస్తున్నాం. ఇంకా అవే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన 3000 బిట్స్ సంబంధించినటువంటి కోర్స్ టెస్ట్ సిరీస్ ఉంది. దీనిలో మీకు చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే ఉంటాయి. ఇంకా ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కోర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.